everyone, welcome to Last Benches Hub. Previous questions అన్ని కూడా రకరకాల గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించిన ఎగ్జామ్స్ లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాక్టీస్ బిట్స్ రూపంలో మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు జీకే ఫస్ట్ క్లాస్ లో ప్రాక్టీస్ బిట్స్ కొన్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి పూర్వమున్న శాంతి సంస్థ. ఆప్షన్ 1 నానాజాతి సమితి, ఆప్షన్ 2 సార్క్, ఆప్షన్ 3 అరబ్ లీగ్, ఆప్షన్ 4 ఏషియన్. సో ఐక్యరాజ్య సమితి గురించి కొద్దిగా లైట్గా చూద్దాం. యునో అంటే మనందరికీ తెలుసు, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 24th October 1945. ఓకే, సో కంప్లీట్గా మనం ఐక్యరాజ్య సమితి గురించి కానీ, నానాజాతి సమితి గురించి కానీ, ఈ సార్క్ ఇలాంటివి అన్నిటి గురించి సపరేట్గా వీడియో చేసుకుందాం. సో ఇవి ప్రాక్టీస్ బిట్స్ కనుక కంటిన్యూ వెళ్ళిపోదాం. సో ఐక్యరాజ్య సమితికి పూర్వమున్న శాంతి సంస్థ ఏంటి అంటే నానాజాతి సమితి. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి చార్టర్పై శాన్ ఫ్రాన్సిస్కోలో ఎప్పుడు సంతకం చేశారు? ఆప్షన్ 1 26th June 1945, ఆప్షన్ 2 26th July 1945, ఆప్షన్ 3 26th August 1945, ఆప్షన్ 4 28th August 1945. ఆన్సర్ 26th June 1945. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి నియతమైన ఐక్యరాజ్య సమితి సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 లాస్ ఏంజల్స్, ఆప్షన్ 2 లండన్, ఆప్షన్ 3 శాన్ ఫ్రాన్సిస్కో, ఆప్షన్ 4 జెనీవా. ఆన్సర్ లండన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి యొక్క దినం, ఏ రోజున ఐక్యరాజ్య సమితి డే సెలబ్రేట్ చేసుకుంటాం? April 7 ఆప్షన్ 1, ఆప్షన్ 2 October 24th, ఆప్షన్ 3 November 24th, ఆప్షన్ 4 June 7. ఆన్సర్ October 24th. ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం, ఆప్షన్ 1 పావురం, ఆప్షన్ 2 ఆలివ్ కొమ్మ, ఆప్షన్ 3 గులాబీ, ఆప్షన్ 4 గ్రద్ద. ఆన్సర్ ఆలివ్ కొమ్మ. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, అలీవ్ కొమ్మ. క్రింది వాణిలో యుఎన్ఓ సాధించిన, యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి సాధించిన వాటిలో అత్యంత ముఖ్యమైనది. ఆప్షన్ 1 నిరక్షరాస్యతను నిర్మూలించుట, ఆప్షన్ 2 పేదరిక నిర్మూలన, ఆప్షన్ 3 అను నిరాయుధీకరణ చేయుట, ఆప్షన్ 4 మానవ హక్కుల ప్రకటన. మనకు ఐక్యరాజ్య సమితి అనగానే మెయిన్గా మానవ హక్కుల ప్రకటన అనేది ఐడియా రావాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సెక్షన్, ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగం. ఆప్షన్ 1 సాధారణ మండలి, ఆప్షన్ 2 భద్రతా మండలి, ఆప్షన్ 3 ధర్మ కర్తృత్వ మండలి, ఆప్షన్ 4 పైవన్ని. సో ఆన్సర్, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన భాగాలు ఇవన్నీ కూడా. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యత్వం 11 నుండి 15కి ఏ సంవత్సరంలో పెంచబడింది? ఆప్షన్ 1 1955, ఆప్షన్ 2 1965, ఆప్షన్ 3 1975, ఆప్షన్ 4 1972. ఆన్సర్ 1965. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం రద్దుకు సిఫారసు చేయు విభాగం ఏమిటి? ఆప్షన్ 1 భద్రతా మండలి, ఆప్షన్ 2 సచివాలయం, ఆప్షన్ 3 ధర్మకర్తృత్వ మండలి, ఆప్షన్ 4 అంతర్జాతీయ. ఆన్సర్ భద్రతా మండలికి వాళ్ళు సిఫారసు చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నానాజాతి సమితి రూపకర్త. ఆప్షన్ 1 ఉండ్రో విల్సన్, ఆప్షన్ 2 రూజ్వెల్డ్, ఆప్షన్ 3 రెసిస్, ఆప్షన్ 4 జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ నానాజాతి సమితి రూపకర్త ఉండ్రో విల్సన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 ట్రిగ్విలీ, ఆప్షన్ 2 డాగ్ హో మార్కోల్, ఆప్షన్ 3 యూ థాంట్, ఆప్షన్ 4 పై వారెవరు కాదు. ఆన్సర్ మొదటి సెక్రటరీ జనరల్ ట్రిగ్విలీ. ఐక్యరాజ్య సమితి విపత్తు నిర్వహణ టీం ఏ ప్రాంత విపత్తు నుండి ఉద్భవించే సమస్యలను ఉద్దేశించబడింది? ఆప్షన్ 1 ఆసియా, ఆప్షన్ 2 ఆఫ్రికా, ఆప్షన్ 3 ఆస్ట్రేలియా, ఆప్షన్ 4 అన్ని ఖండ. సో ఐక్యరాజ్య సమితి అనేది అంత కంట్రీ వైడ్ కనుక, అంటే ఐ మీన్ ఏమంటారు, వరల్డ్ వైడ్ కనుక అన్ని ఖండాలకి సంబంధించింది. ఓకే,
సో నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితిలో భారతదేశం ఏ సంవత్సరంలో సభ్య దేశం అయింది? ఆప్షన్ వన్ 1947, ఆప్షన్ టూ 1946, ఆప్షన్ త్రీ 1945, ఆప్షన్ ఫోర్ 1949. అంటే భారతదేశం ఎప్పుడు సభ్యత్వం అయిందంటే 1945లో సభ్యత్వం అయింది. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో ప్రధాన కార్యాలయం ఉన్న చోటు. ఆప్షన్ వన్ న్యూయార్క్, ఆప్షన్ టూ వాషింగ్టన్ డీసీ, ఆప్షన్ త్రీ ప్యారిస్, ఆప్షన్ ఫోర్ మనీలా. యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం మనకు ప్యారిస్లో ఉండడం జరిగింది. సో ఎవరైతే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో వారు ఎవరైనా మెటీరియల్ తీసుకున్నట్లయితే తీసుకోవడానికి ప్రయత్నించండి, ఖచ్చితంగా జాబ్ వచ్చే మెటీరియల్. ఓకే, సో ఎగ్జామ్స్ వచ్చాకనే తీసుకుంటామంటే మాత్రం అప్పుడు మీకు చదవడానికి టైం ఉండకపోవచ్చు, కనుక తీసుకొని డైలీ కొద్దిగా చదవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఐఎంఎఫ్ ఏ సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది? ఆప్షన్ వన్ 1945, ఆప్షన్ టూ 1947, ఆప్షన్ త్రీ 1940, ఆప్షన్ ఫోర్ 1948. 1945 నుండి మనకి అమలుకి జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ హక్కుల దినం ఏ రోజు, హ్యూమన్ రైట్స్ డే? ఆప్షన్ వన్ డిసెంబర్ 7, రైట్ ఇక్కడ డిసెంబర్ అని పెట్టాను, డిసెంబర్ 7, ఆప్షన్ టూ డిసెంబర్ 8, ఆప్షన్ త్రీ డిసెంబర్ 9, ఆప్షన్ ఫోర్ డిసెంబర్ 10. సో హ్యూమన్ రైట్స్ డే వచ్చేసి డిసెంబర్ 10. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయ వ్యక్తి ఎవరు? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. ఇంకా ఎక్కువ ఇవన్నీ కూడా మీకు చెప్పినవి ఏదో ఒక ఎగ్జామ్లో, గౌడ్ జాబ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. విజయలక్ష్మి పండిట్, ఆప్షన్ టూ రాజేశ్వర దయాల్, వికే కృష్ణమేనన్, రషేషి దరూర్. సో ఆన్సర్ విజయలక్ష్మి పండిట్. ఇది పైకి గుర్తుపెట్టుకోండి, విజయలక్ష్మి పండిట్. నెక్స్ట్, యునెస్కో ప్యారిస్లో ఈ సంవత్సరంలో స్థాపించబడింది. ప్యారిస్లో యునెస్కో ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1947, 1946, 1956, 1936. 1946లో స్థాపించడం జరిగింది. వరల్డ్ బ్యాంక్, వరల్డ్ బ్యాంకుకు సంబంధించిన సంస్థ ఐబిఆర్డి, ఐఎఫ్సి, ఎంఐజిఏ, ఐఎంఎఫ్, ఇవన్నీ చూడండి. ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్, ఐబిఆర్డి అంటే కొద్దిగా ఐడియా లేదు, నేను చూస్తాను. సో ఆన్సర్ వచ్చేసి మిగా. ఐబిఆర్డి అయినా, ఐఎఫ్సి అయినా, ఐఎంఎఫ్, ఈ మూడు కూడా వరల్డ్ బ్యాంకుకి సంబంధించినవి. ఎంఐజిఏ, మిగా అనేది మాత్రం వరల్డ్ బ్యాంకుకి సంబంధించినది కాదు. సో డైలీ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను, మీరు చూస్తేనే చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, విష్ గుడ్ లక్.